మర్చిపోండి బెటర్ వేదాన్ని ఎంచుకోండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలే ఖమ్మం దానవాయి వద్ద ఉన్నటువంటి ఒక ఫ్లైఓవర్ ఇది యాక్చువల్గా నేను ఫ్లైఓవర్ అనాలా అనకూడదేమో బ్రిడ్జ్ అనాలి ఆ బ్రిడ్జ్ బ్రిడ్జ్ పైనుంచి వాటర్ వెళ్తుంది చూడండి జనరల్గా మనం ఏం చూస్తాము పైన అన్ని వెహికల్స్ వెళ్తుంటాయి లేకపోతే పైన ప్లాట్ఫామ్ ఉంటుంది లేదా పైన రైల్వే ట్రాక్ ఉంటుంది ఇట్లా అన్నీ పైనుంచి మనం మూవ్ అవుతుంటాము కింద వాటర్ పోతుంటుంది ఇక్కడ మాత్రం ఒక స్పెషల్ ఉంది ఏంటో తెలుసా పైనుంచి వాటర్ వెళ్తుంది కింద వెహికల్స్ వెళ్తున్నాయి అలాగే రైల్వే ట్రాక్ కూడా ట్రైన్స్ పోతూ కనిపిస్తూ ఉంది సో అంటే ఒక స్పెషల్ అనమాట చూడండి అది వాటర్ చూడండి చాలా పెద్దది కాలువ చాలా ఎక్కువ వాటర్ ఉంది ఒక చిన్న వాక్వే ఉంది నడిచేదానికి అంటే ఇది పంట పొలాల్లోకి వెళ్ళడానికి అటు సైడు పంట పొలాలు ఉన్నాయి వాటిలోకి వెళ్ళడానికి ఒక చిన్న వాక్వే ఉంది ఇది ఈ పక్క నుంచి మరి ఇది ఎక్కడి నుంచి వెళ్తుందో కరెక్ట్గా తెలియదు కానీ నాకు కాలువా బట్ చూస్తుంటే బాగా అనిపించింది యాక్చువల్గా ఇటు ఒక షూట్ కోసం వెళ్తూ ఉన్నాము దారిలో కనిపించింది మాతో పాటు ఉన్నాడు నవీన్ అని ఏరే అబ్బాయి అవిలో చెప్పాడు అక్క ఇది కింద మనం మనం వెళ్తున్న దానిపైన వాటర్ ఫ్లో అవుతుంది అక్క అని ఓ అదేంటి వెరైటీగా ఉంది కింద వాటర్ వెళ్తుంది పైన కదా వెహికల్స్ వెళ్తాయి అంటే దీనికి రివర్స్లో ఉంది ఇది పైన వాటర్ ఫ్లో అవుతూ ఉంది కింద వెహికల్స్ వెళ్తాయి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఈ ప్లేస్లో కరెక్ట్గా కింద వెహికల్స్ వెళ్తున్నాయి నేను నుంచున్న ప్లేస్లో కింద వెహికల్స్ మూవ్ అవుతూ ఉన్నాయి రోడ్డు ఉంది మూవ్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ అయితే ఈ వాటర్ మీకు కనిపిస్తుందో ఆ ప్లేస్ దగ్గర కరెక్ట్గా రెండు రైల్వే ట్రాక్స్ ఉన్నాయి ఆ ట్రాక్స్ కూడా మీకు చూపిస్తాం ఇప్పుడు చూడండి ఆ ట్రాక్స్ మీద ట్రైన్స్ పోతూ ఉన్నాయి చాలా బాగా అనిపించింది రివర్స్లో నాకు అందుకనే ఒకసారి చూద్దామని చెప్పి వచ్చాము నాకు చిన్న డౌట్ ఉంది ఏంటంటే ఇట్లా వాటర్ ఫ్లో అవుతూ కంటిన్యూస్గా సమ్మర్లో కూడా వాటర్ ఉంటుందంట ఇక్కడ సో ఇట్లా వాటర్ ఫ్లో అవుతూ ఉంటే మరి ఈ బ్రిడ్జ్కి ఎఫెక్ట్ ఉండదా ఎందుకంటే వెహికల్స్ అవన్నీ తిరుగుతున్నాయి ఇది పడిపోతే కింద పరిస్థితి ఏంటని ఒకసారి చిన్న డౌట్ వచ్చింది మేబీ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉండుండొచ్చు కానీ టెక్నాలజీ నేను ముందు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే అప్పుడున్న ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇది ఇప్పుడు కట్టింది అయితే కాదు ఖచ్చితంగా నాకు తెలిసి చాలా సంవత్సరాల అయి ఉండాలి ఆ టెక్నాలజీకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి పైన వాటర్ ఫ్లో అవుతూ ఇన్ని సంవత్సరాలుగా ఉన్నా కూడా కింద ఎలాంటి ప్రమాదం ఎప్పుడు జరగకుండా నేను అడిగిన కింద ఎప్పుడు ఏమో కాలేదని చెప్తున్నారు సో అది వెళ్ళడం అనేది ఏం కాకుండా అట్లా పోవడం అనేది చాలా గ్రేట్ అనిపించింది నాకు అందుకే ఒకసారి చూద్దాము రెగ్యులర్గా మనం పైన వెహికల్స్ లేకపోతే వెహికల్ మూమెంట్ లేకపోతే ట్రాక్స్ చూస్తుంటాము బట్ ఇది అందుకు భిన్నంగా అది కరెక్ట్గా చూడండి నేను నుంచున్న ప్లేస్లోనే పైన వాటరు కిందేమో వెహికల్స్ అది ఏదో ర్యాలీ కూడా వస్తుంది ఆ వెహికల్స్ కూడా ఇప్పుడు ఇటే పోతాయి చూడండి పక్కనే రెండు ట్రాక్స్ ఉన్నాయి ఆ రెండు ట్రాక్స్లో ట్రైన్స్ కంటిన్యూస్గా ఇప్పటికి నేను వచ్చిన టూ త్రీ మినిట్స్లో దగ్గర దగ్గర త్రీ ట్రైన్స్ ఫోర్ ట్రైన్స్ వెళ్ళినాయి ఒక ట్రాక్ మీద దీని మీద టూ వెళ్ళినాయి దాని మీద వన్ టూఓ దాని మీద వెళ్ళినాయి అంటే కంటిన్యూస్గా ఫ్లోటింగ్ ఉంటుంది అన్నమాట ట్రాక్స్ మీద కూడా సో పైన వాటర్ పోతుంది ఇప్పుడు మనుషులందరి పైన పైన వాటర్ ఉందన్నమాట గుర్తుపెట్టుకోండి భలే సరదాగా అనిపిస్తుంది వాటర్ని అట్లా చూడడం మనుషుల పైన వాటర్ ఫ్లో అవడం అనేది చాలా సరదాగా అనిపిస్తుంది బాగా అనిపించే ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేను వచ్చాను ఇక్కడ నాకు చెప్పిన నవీన్ ఉన్నాడు తను అడుగుదాం ఇది ఎప్పటి నుంచి ఉంది బ్రిడ్జ్ ఇట్లా ఇది చాలా అంటే పురాతన కాలం నుంచి ఉంది అట్లా నేను యాక్చువల్లీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇట్లా ప్రోగ్రాంకి వెళ్తుంటే ఇట్లా అప్పుడు అయ్యప్ప మాల వేసుకుందాం ఇక్కడ ఇట్లా లోకల్ వాళ్ళు స్నానం చేద్దామని వస్తే ఇట్లా కాలో బాగుంటుందని అని ఇక్కడ పంపించారు నేను అప్పుడు చుట్టమే దీన్ని ఫస్ట్ టైం అయితే చాలా సార్లు తర్వాత సమ్మర్లో తోటి కూడా స్విమ్మింగ్ కానీ అట్లా ఇట్లా ఫ్రెండ్స్తో ఎంజాయ్ ఎంజాయ్ చేయడానికి వస్తుంటాం కానీ ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇట్లా అంటే కింద అంత వెహికల్స్ వెళ్తున్నా కూడా వాటర్ ఇట్లా వాటి డ్రాప్స్ పడటం కానీ అలాంటివి కూడా ఏమండవు అప్పుడు ఎలా కట్టారో ఇప్పుడు కూడా అట్లానే ఉంటుంది సూపర్ కదా ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే అది ఒక కంటిన్యూస్ సమ్మర్ అయినా సరే వాటర్ చేస్తూనే ఉంటాయి ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు వెళ్ళిన అడుగుదాం వాటర్ రోజు ఉంటుంది అమ్మ ఇట్లానే ఆగుంటది రోజు వస్తది రోజు ఇట్లా వాటర్ పోతుంది కింద వెహికల్స్ పోతున్నాయి కింద వెహికల్స్ పోతే పైన ఎప్పటి నుంచో ఉన్న వాటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ సమ్మర్ అయినా ఏదైనా ఇది ఆగదు పంట పొలాలకి వెళ్తది ఓకే ఓకే పొలాలకే తీసుకు సహాయం చేసుకోవడానికి ఇట్లా పెట్టిర్రు పైనుంచి ఏమో వాటర్ పడదా కిందకి ఎప్పుడు పడదు పడదు మీరు ఇక్కడే ఉంటారా ఆమె ఇక్కడే లెక్క కిందన మరి పక్కన పక్కన ఎప్పుడు వాటర్ పడదు పడదు చూస్తుంటారా రెగ్యులర్ గా ఆమె రెగ్యులర్ గా ఇక్కడ వచ్చి ఆడతారా

సరే ఒకసారి కిందకు కూడా చూద్దాం పదండి కింద వెహికల్స్ ఉన్నాయి అలాగే ట్రాక్ ఉంది ఒకసారి కింద కూడా చూపిస్తారండి ఇప్పుడు నేను నుంచిన దాని కింద ట్రాక్ వెహికల్స్ వెళ్ళే వే ఉంది ఇప్పుడు మనం కిందకి వెళ్ళామంటే రివర్స్ అవుతుంది రండి చూద్దాం చూసారు కదా నేను కింద చూపిస్తానని చెప్పాను ఇదే ప్లేస్ చూడండి వెహికల్స్ మూవ్ అవుతా ఉన్నాయి ఇంకో సైడ్లో ట్రాక్స్ కనిపిస్తున్నాయి రెండు ట్రాక్స్ కనిపిస్తున్నాయి రైల్వేవి సో పైన వాటర్ ఫ్లో అవుతుంది ఇప్పుడు మనం ఎక్కడ నుంచి ఉన్నామో అక్కడ అంటే మన నెత్తి మీద వాటర్ వెళ్తూ ఉంది పైన ఇప్పుడు రియల్లీ గ్రేట్ చాలా స్ట్రాంగ్ గానే కనిపిస్తున్నప్పటికీ అక్కడక్కడ మాత్రం కొంచెం వాటర్ లీక్ అవుతుంది అబ్జర్వ్ చేయండి అంటే కంటిన్యూస్ ఫ్లోటింగ్ కదా మేబీ చిన్న చిన్న లీక్స్ ఉండొచ్చు వాటి వల్ల పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చులే కానీ మొత్తానికైతే మాకు చూడగానే కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది నార్మల్ దానికి ఇది కొంచెం రివర్సల్ ఉంది అని కిందికి వచ్చాము చూద్దాం పైన కింద ఎట్లా ఉందో వాటర్ ఎట్లా ఫ్లో అవుతుంది కింద ఎలా ఉందో చూద్దామని కింద చూడండి పెద్ద పెద్ద వెహికల్స్ భారీ వెహికల్స్ కూడా వెళ్తున్నాయి చిన్నవి ఏం కాదు నేను టూ వీలర్సే అనుకున్నా ఇందాక కాదు పెద్ద వెహికల్స్ కూడా పోతూనే ఉన్నాయి చూడండి కంటిన్యూస్ ఫ్లోటింగ్ ఉంది రోడ్ అంతా కూడా కంటిన్యూస్ ఫ్లోటింగ్ ఉంది అలాగే కంటిన్యూస్గా ట్రాక్ మీద ట్రైన్స్ కూడా పోతూనే ఉన్నాయి సో మొత్తానికైతే ఒక నిజంగా అద్భుతం అని చెప్పాలి ఇందాకే చెప్పాను ఇంజనీరింగ్ టెక్నాలజీ అని అదొక అద్భుతంగా చెప్పచ్చు మన టెక్నాలజీని ఇంత బాగా చేసినందుకు ఒక అద్భుతంగా చెప్పొచ్చు ఒక ట్రైన్ వస్తే బాగుండు అనుకున్నా ఇందాక రెండు మూడు ట్రైన్స్ వచ్చాయి కానీ ఇప్పుడు రాలేదు ఒక్క ట్రైన్ కూడా సరే ఎనీహౌ ఒక కొత్త విషయాన్ని అయితే చూశాను ఈరోజు నేను అది మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఆగి వెయిట్ చేసి చూపిస్తాను